సినిమా హిస్టరీలో ఒక్కటే జానర్ ఉందండి. ఆ జానర్ ఏంటంటే, ఆ జానర్లో హీరో ఎవడు అనేది ముఖ్యం కాదు. ఆ జానర్లో మార్కెటింగ్ అనేది అంత ముఖ్యమేం కాదు. ఆ జానర్కి ఆ జానర్ మాత్రమే ముఖ్యం. ఆ జానర్ పేరు హారర్. నాకు హారర్ అంటే చాలా ఇష్టం. మిలింద్ చెప్పినట్టు నేను మిలింద్ ఒకే రోజు మణిరత్నం గారి దగ్గర చేరాం అసిస్టెంట్ డైరెక్టర్గా. ఈ 16-17 ఇయర్స్ చాలా డీప్ ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఫ్రెండ్షిప్ని దాటే ఒక సినిమా మీద ఒక ప్యాషన్, ఒక హంగర్ కల్టివేట్ చేసుకున్నాం. సో ప్రతిసారి థియేటర్కి వెళ్ళి హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ, డివిడీల్లో మంచి హారర్ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ, ఆ సినిమా ఫినిష్ అవగానే సినిమాని మొత్తం అనలైజ్ చేసి దాని తర్వాత అడిగే ఒకే ప్రశ్న, మనం ఎందుకు ఇలాంటి సినిమా తీయలేకపోతున్నాం అనేది ఒక బాధ ప్రతిసారి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పార్కింగ్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు, ఏంటి చాలా బాగుంది కదరా, మన ఊళ్ళో తీలేర్రా, ఏదో సాంగ్స్ వేసి దొబ్బేస్తారు కానీ ఏదో ఒకటి చేస్తారు, స్పాయిల్ చేసేస్తారు ఏదో ఒకటి. సో ఇలా వింటాం, ఏంట్రా అంత ఓపెన్గా మాట్లాడుతున్నారు వాళ్ళని ఆలోచిస్తే. తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే వీల్ అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ అ పాయింట్. మనం హారర్ని ఎప్పుడు డైల్యూట్ చేసి దాంట్లో ఉన్న మెయిన్ ఫన్ని, జ్యూస్ని మనం పోగొట్టేసాం. ఆ ఫన్ ఏంటంటే, అది రీసెర్చ్ చేస్తేనే అర్థమైంది, హారర్ అనేది ఒక థ్రిల్. అది ఒక్కొక్కసారి మీరు ఎక్స్పీరియన్స్, ఎవరైనా వచ్చి హో అని మీరు భయపెట్టేస్తే అది అందులో ఒక థ్రిల్ ఉంది. మీరు మ్యాక్సిమమ్ నేను ఇప్పుడు నా మీడియా సోదరులందరూ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలామంది ఇలా జర్క్ జరుగుతున్నారు ఇలా. సో ఈ సినిమాని నేను టెస్ట్ స్క్రీనింగ్ చేసి ఒక 200 మంది ఆడియన్స్కి నేను ఆల్రెడీ చూపించేశాను ఈ సినిమాని. చాలా ప్లాన్ చేసి వాళ్ళని ఒక థియేటర్లో కూర్చోపెట్టి సినిమా చూపించి వాళ్ళతో తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఫైనల్ ట్రిమ్మింగ్స్కి టచ్అప్స్కి యూజ్ చేసాం. అందులో జరిగిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం, నా లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఆడియన్స్ సినిమా చూశారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు ప్రొజెక్షనిస్ట్తో మాట్లాడుతుంటే, సార్ మీ సినిమా చాలా బాగుంది, నైట్ నేను టాయిలెట్కి వెళ్ళేటప్పుడు నా అసిస్టెంట్ని తీసుకెళ్ళాను అని చెప్పాడు. సారీ అని చెప్పా, కాదు సార్ చాలా బాగుంది సార్, కానీ ఇంకో విషయం చెప్పాలి మీతో, మీ సినిమా స్క్రీనింగ్ జరిగిన ఒక్కరోజు తర్వాత నెక్స్ట్ డే కార్పెంటర్ని పిలిచి అన్ని సీట్లని మళ్ళీ టైట్ చేసాం అని చెప్పాడు. ఒక హారర్ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి, ఒక హీరోకి అంతకంటే పెద్ద ఒక రెస్పాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, బొమ్మరలోనే సినిమా మీ అందరు చూశారు, ఆ బొమ్మరలోని సినిమాని 100 థియేటర్లకు వెళ్ళి ఆ లాస్ట్ సీన్ మాత్రం నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ కూర్చుని ఎవరికి తెలియకుండా ఆడియన్స్ని మాత్రం చూస్తున్నాం. ఆ మొత్తం మీరే చేశారు అన్నప్పుడు గొంతు దిగట్లేదు నాన్న అని మాట చెప్పేటప్పుడు ఆడియన్స్ ఒక 1000 మంది ఇమాజిన్ చేయండి ఒకసారి అలా చేస్తారు. అది ఒక డైరెక్టర్కి, ఒక కెమెరామ్యాన్కి, ఒక హీరోకి ఆ టైంలో ఇచ్చే కిక్కు ఒక హారర్ సినిమాలో ఇప్పుడు సిమిలర్ అయిన ఒక రిజల్ట్ అని నేను చెప్తాను. అలాంటి ఒక హారర్ ఫిల్మ్ని ప్యూర్గా ఎక్కడ డైల్యూట్ చేయకుండా తీసిన ఒక డైరెక్టర్ మిలింద్ ఫారిన్లో సినిమా చదివి వచ్చాడు. ఫారిన్లో సినిమా చదివిన తర్వాత ఎండ్లో అతను చేసిన సబ్మిషన్ చేస్తారు కదా, ఫైనల్ ఎగ్జామ్లో ఒక సినిమా తీసి చూపించాలి వాళ్ళకి, ప్రొఫెసర్లకి. అతను తీసిన సినిమా అక్కడ కూడా హారరే, ఎందుకంటే అతనికి హారర్ అంటే అంత పిచ్చి. సో నేను మిలింద్ భయంకరమైన హారర్ ఫ్యాన్స్. ఈ ప్రస్థానంలో మాకు గిరీష్ గోపాలకృష్ణ అని ఒక మిత్రుడు దొరికాడు. నేను మిలింద్ ఈ స్క్రిప్ట్ 4.5 ఇయర్స్ కూర్చొని రాసాం. అది మీరు అడగొచ్చు, ఏంట్రా 4.5 ఇయర్స్ రాయడానికి ఏముందంటే, అది సినిమా రైటింగ్ గురించి తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది. కొన్నిసార్లు అంత టైం పడుతుంది, కొన్నిసార్లు ఒక స్క్రిప్ట్ 2 వారాల్లో అయిపోతుంది, కొన్నిసార్లు ఫినిష్ అవ్వదు. సో ఈ సినిమా ఒక 4.5 ఇయర్స్ కలిసి రాసాం. అండ్ ఇది ఇట్స్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ అండి. అది అందరూ అడుగుతారు హారర్లో ఏంటి ట్రూ స్టోరీ అంటే, ఇది ఒక బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. మాకు తెలిసిన వాళ్ళకి జరిగిన కథ, కానీ అందులో చాలా ఫిక్షనల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి హారర్ జానర్ కాబట్టి మేము ఇంకా ఎక్స్పాండ్ చేసాం. బట్ రియాలిటీకి తగ్గట్టుగా, జనరల్గా హారర్ ఫిల్మ్స్లో రియాలిటీ ఉండదు, ఈ సినిమాలో చాలా రియాలిటీతో ఒక హారర్ ఫిల్మ్ని ట్రీట్ చేసే ప్రయత్నం చేసాం. ఈ సినిమా మెయిన్గా చూసినప్పుడు మీ లైఫ్లో మీ అందరికి నమ్మకాలు ఉంటాయి కదా, బిలీఫ్స్, దేవుడి మీద బిలీఫ్ అయినా సరే, లేకపోతే సూపర్స్టిషన్, లేకపోతే మంచితనం మీద బిలీఫ్, అన్నిటికీ ఒక నమ్మకం ఉండాలి కదా. ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఈ సినిమా చూసిన తర్వాత మీలో ఏ నమ్మకం ఉన్నా ఆ నమ్మకాన్ని మీరు ఛాలెంజ్ చేస్తారు, ఆ నమ్మకం గురించి మీరు ప్రశ్నలు అడుగుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు పక్కన ఉన్న వాళ్ళతో కూర్చుని మాట్లాడతారు, ఎందుకంటే ఈ సినిమా ఊరికి మిమ్మల్ని భయపెట్టే సినిమా కాదు. కానీ డిస్క్లైమర్ పెట్టినట్టు ఇది భయంకరమైన సినిమా. మీకు హారర్ సినిమాస్ నచ్చితే కనుక ఈ సినిమాని మీరు తెగ నచ్చే భయంకరంగా ఎంజాయ్ చేస్తారు.
ఇన్ఫ్యాక్ట్ మీకు హారర్ జానర్ అంటే ఇప్పుడు దాకా బాబాయ్ నేను హారర్ చూడను అని మీరు చెప్తే దయచేసి ఒకసారి థియేటర్లో మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడండి. ఎందుకంటే నేను చెప్పినట్టు హారర్ ఇస్ అ థ్రిల్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా చెప్తాను, హారర్ ఇస్ అ డ్రగ్. అది ఎంత ఇచ్చినా అది ఒక టిపికల్ ఒక డ్రగ్ ఉంటుంది కదా, ఇట్ విల్ మేక్ యూ వాంట్ మోర్. అలాంటి ఒక థ్రిల్ అది. లైక్ దే సే లవ్ ఇస్ అ డ్రగ్, హారర్ ఇస్ ఆల్సో అ డ్రగ్. భయ పెట్టడం అనేది ఒక ఆర్ట్, అందమైన విధంలో భయపడడం కూడా ఒక ఆర్టే. సో జనరల్గా మీరు భయపడేటప్పుడు మీరు సడన్ నవ్వుతారు, హే నాకేం లేదే నేను భయపడలే అని మీరు అడ్జస్ట్ చేస్తారు. అదే ఒక అందం. అది మీరు చూస్తారు మీ పక్కన కూర్చున్న వాళ్ళతో, మీరు చూస్తారు ఆ రియాక్షన్స్. సో అందరు ఈ థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూసి 100% భయపడ, యూఆర్ గోయింగ్ టు గెట్ స్కేర్డ్ అని చెప్పి రండి. ఇంకా దానికంటే ఎక్కువ వీ విల్ స్కేర్ యూ. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఉన్న ఇద్దరు గిరీష్ ఉన్నారు అండ్ రెహమాన్ గారు ఉన్నారు, అద్భుతమైన పాటలు రాశారు. ఆ లవ్ సాంగ్ మీరు చూసుంటారు, ఆ లవ్ సాంగ్ ఒక హారర్ సినిమాలో ఎందుకు అలాంటి సాంగ్ ఉందంటే ఆ రిలేషన్షిప్, ఒక ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అయిన రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ని సీన్గా చూపిస్తే బోర్ కొడుతుందని ఒక బ్యూటిఫుల్ ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీలో దాన్ని షూట్ చేసాం. సో ఇట్ ఇస్ 4 ఇయర్స్ ఇన్ ద లైఫ్. అది కూడా బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్సే ఆ లవ్ స్టోరీ. సో ఆ నేటివిటీ, ఆ రియాలిటీ మీరు చూస్తుంటారు అందులో. అండ్ ఇవాళ స్టేజ్ మీద నుంచిన నా మిత్రుడు తమన్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్ ఇస్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్, సెకండ్ ఆఫ్ ఆల్ తమన్ ఇస్ వెరీ బిజీ, థర్డ్ ఆఫ్ ఆల్ తమన్ ఈ సినిమాలో పని చేయట్లేదు కానీ ఈ సినిమా టెక్నీషియన్స్తో తమన్ని స్టేజ్ ఎక్కించేశారు. దాన్ని స్పోర్టింగ్గా తీసుకుని నా పక్కన 20 మినిట్స్ నుంచినందుకు థ్యాంక్ యూడా. తమన్కి జనరల్గా మాటలు రావు కానీ మాట్లాడేస్తే కుమ్మేస్తాడు అంతే, మీరు చూసారు ఇవాళ. సో వెరీ హ్యాపీ యూ కేమ్ తమన్, థ్యాంక్ యూ సో మచ్. అవల్ సినిమా తమిళ్లో, హిందీలో హౌస్ నెక్స్ట్ డోర్, తెలుగులో గృహం. ఈ సినిమా ఎందుకు 3 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందంటే హారర్కి భాష లేదు, భయపెట్టడానికి భయపడడానికి భాష లేదు. సో ఈ సినిమా మీరు చూస్తే మీరు ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎక్కడి నుంచైనా ఈ సినిమా ఏ భాషలోనైనా చూడొచ్చు, మీరు 100% యూ విల్ గెట్ స్కేర్డ్, 100% యూ విల్ బి సాటిస్ఫైడ్ అనేది నా ప్రామిస్. అండ్ ఈ ప్రామిస్ నేను ఒక హీరోగా చెప్పలేదు, ఈ సినిమా నిర్మాతగా చెప్తున్నాను అండ్ ఈ సినిమా కో రైటర్గా చెప్తున్నాను. అండ్ ఇవాళ ఈ ప్రోగ్రాంలో నా మిత్రుడితో పాటు ఒక ఎంసీలా మీకు చెప్తున్నాను. దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ మై కెరియర్. అండ్ అందరూ తెలుగులో కంబ్యాక్ కంబ్యాక్ అంటారు, నాకు ఆ మాట నచ్చదు. ఎందుకంటే నేను తెలుగు ప్రేక్షకులను వదిలేసి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒక చిన్న గ్యాప్ ఉంది, బట్ ఆ గ్యాప్ నాకు తెలిసి లైఫ్ ఇస్ వెరీ లాంగ్. మళ్ళీ వస్తే సిద్ధు మావాడని చెప్పడానికి ఎక్కువ టైం పడదు, ఎందుకంటే అంత ఫాస్ట్గానే సిద్ధు మావాడని వాళ్ళు ఫస్ట్ టైం చెప్పారు. సో సెకండ్ టైం చెప్పడానికి అంత టైం పడదు. అండ్ ఐ థింక్ ఆ రిలేషన్షిప్ అట్లాగే ఉంది, ఎందుకంటే నేను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా నాకు చూపించే ప్రేమ నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. ఎందుకంటే మొట్టమొదటిసారి నన్ను హీరోగా చూసిన ఇండస్ట్రీయే. ఈ ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఫస్ట్ టైం హీరో చేశారు, వాళ్ళు ఎప్పుడు నన్ను వదలరు. అండ్ ఇలాంటి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ ఫిల్మ్తో నేను మీ ముందుకు వస్తున్నాను, మళ్ళీ ఒక ప్రొడ్యూసర్గా, ఒక రైటర్గా, ఒక హీరోగా. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను.